ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ. ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶಾಂತಾಕಾರಂ ಭುಜಗಸೇನಂ ಪದ್ಮನಾಭಂ ಸುರೇಶಂ, ವಿಶ್ವಾಕಾರಂ ಗಗನ ಸದೃಶಂ ಮೇಘವರ್ಣಂ ಶುಭಾಂಗಂ, ಲಕ್ಷ್ಮೀಕಾಂತಂ ಕಮಲನಯನಂ ಯೋಗಿರುದ್ಯಾನಗಮ್ಯಂ. ವಂದೇ ವಿಷ್ಣುಂ ಭವಭಯಹರಂ ಸರ್ವಲೋಕೈಕನಾಥಂ, ಮೇಘಶ್ಯಾಮಂ ಭೀತಕವಸೇವಾಸಂ, ಶ್ರೀವಸ್ತಾಂಗಂ ಕೌಸ್ತುಭೋದ್ಭಾಷಿತಾಂಗಂ, ಪುಣ್ಯೋಪೇತಂ ಪುಂಡರೀಕಾಯದಾಕ್ಷಂ, ವಿಷ್ణుం వందే సర్వలోకైకనాథం. ప్రేక్షక మహాశీలందరికీ జూన్ 1వ తారీఖు 2022 బుధవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుద్ధ విదియ రాత్రి 7:08 వరకు ఉంటుంది. మృగశిర నక్షత్రము ఉదయం 11:11 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 2:43 నుండి రాత్రి 3:29 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:29, సూర్యాస్తమయము సాయంత్రము 6:27, వర్జము రాత్రి 8:30 నుండి రాత్రి 10:16 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:32 నుండి మధ్యాహ్నము 12:24 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగంఠం ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది. బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశి మిథున రాశి, కన్య రాశి, ఈ రెండు రాశుల వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్య రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన, మొక్కకు నీటిని దారలాగపోయడం వలన విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా ఆగపచరత్నం ధరించి పెసలు దానం చేయడం వలన బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలిగా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే బుధవారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణునికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. లోక సంరక్షణార్థము తులసీ దళములతోటి విష్ణు సహస్రం పారాయణ చేయండి. విశేషణ ఫలితము మీకు లభించగలుగుతుంది. పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి ఉదయము సర్వాభిషేకాలు జరిపించండి. అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు జరిపించండి. పరిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిదాయకము, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో జూన్ మాసం నందున మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే జూన్ మాసం నందున కన్య రాశి వారికి అష్టమ స్థానం నందున గ్రహ సంచారం ఉండడం వలన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గ్రహాల సంచారం సరిగా లేడం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నేత్ర సంబంధ బాధలు, శిరో సంబంధమైన బాధలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.